జాన్ హార్పర్ ఒక ఆత్మీయ కుటుంబంలో మే 29, 1872 ఇంగ్లాండ్ దేశమందు జన్మించాడు. తన 13వ ఏటనే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆత్మల పట్ల భారంతో తన 17వ ఏటనే బోధించడం మొదలుపెట్టాడు. అతి చిన్న వయసులోనే వేదాంత విద్యను ముగించి 24వ ఏట ఒక సంఘమును లండన్ మహాపట్టణంలో స్థాపించాడు. అతి తక్కువ సమయంలోనే మంచి సంఘ కాపరిగా పేరు పొంది ఆ తర్వాత భక్తుడైన డిఎల్ మూడీ చికాగోలో స్థాపించిన మూడీ చర్చికి పాస్టర్గా నియమించబడ్డాడు. అతి చిన్న వయసులోనే రక్షించబడి తన యవన ప్రాయమంతా ప్రభు కొరకే అర్పించి గొప్ప సమర్పణతో జీవించుచున్న హార్బర్ తన 6 ఏళ్ల కుమార్తెతో కలిసి టైటానిక్ ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఓడ ప్రపంచంలో అతిపెద్ద ఓడగా నిర్మించబడింది. అంతేగాక ప్రపంచంలోనే గొప్ప ధనవంతులు గొప్పవారు అందులో ప్రయాణం చేయిచూ ఉన్నారు. హఠాత్తుగా ఓ పెద్ద మంచు కొండను ఆ ఓడ గుద్దుకొని ఆ ప్రమాదంలో ఆ ఓడ మునిగిపోసాగాను. అటువంటి సమయంలో ప్రమాదంలో మునిగిపోతున్న వారి కొరకు ఏర్పరచబడిన లైఫ్ బోట్ అనగా అత్యవసర పరిస్థితుల్లో వాడే పడవలో హార్బర్ తన కుమార్తె సురక్షితంగా కూర్చొని ప్రాణాలు కాపాడిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుచూ ఉండగా తన కర్తవ్యం జ్ఞాపకం వచ్చింది. అనేక మంది తన కళ్ళ ముందే నశించిపోతూ ఉండగా నేను ఏ రీతిగా ఈ లైఫ్ బోట్లో కూర్చోగలను అని వెళ్ళి మునిగిపోతున్న అనేక మందికి సువార్తను ప్రకటించి అనేకులను ప్రభువు చెంతకు నడిపించాడు. అంతేకాకుండా ఒకవైపు స్త్రీలను పిల్లలను లైఫ్ బోట్లకు ఎక్కించుచు, మరోవైపు మునిగిపోతున్న ఓడలో సువార్తను ప్రకటించుచు ప్రార్థించుచు అనేకులను రక్షించాడు. టైటానిక్ ఓడతో పాటు సంపూర్ణంగా తాను నీళ్లలో ఏ ఆధారము లేకుండా మునిగుతూ తేలుతూ ఉన్న హార్బర్ ఓ చెక్క సహాయంతో అప్పటికే లైఫ్ జాకెట్ సహాయంతో నీటిపై తేలుచు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్న అనేకుల యుద్ధకు వెళ్ళి ఏసయ్య సిలువలో చేసిన త్యాగంను గూర్చి వివరిస్తూ ప్రార్థిస్తూ అనేకులను ప్రభు చింతకు నడిపిస్తూనే మరణం వరకు నమ్మకముగా ఇతరుల రక్షణ కొరకు తన ప్రాణమునే త్యాగము చేసిన నిజమైన సిల్వ వీరుడు ఈ హార్బర్. ఎవడైనను నన్ను వెంబడింప గోరినేడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిల్వనెత్తుకొని నన్ను వెంబడింపవలను. హార్బర్ లైఫ్ బోట్ ద్వారా రక్షించబడినప్పటికీ తన కళ్ళ ముందు అనేకులు నశించిపోచుండగా నేను రక్షించబడ్డాను చాలులే అని అనుకొనక క్రీస్తు ప్రేమ తనను బలవంతము చేసిన కొలది అనేకుల రక్షణ కొరకు ప్రయాసపడి తన ప్రాణము పోవునంతగా ప్రభువును ప్రేమించి బలానమ్మకమైన మంచిదాసుడా అని పిలువబడే గుంపులో చోటు సంపాదించాడు. మరి రక్షించబడిన నీవు, క్షమించబడిన నీవు నేను రక్షించబడ్డాను చాలులే అని ఎలా అనుకొనగలవు? నీ చుట్టూ లక్షల మంది క్రీస్తు ప్రేమ తెలియక నశించిపోతూ ఉండగా మౌనంగా ఎలా కూర్చొనగలవు? నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు అని ప్రభువు అన్న మాటలు జ్ఞాపకము చేసుకో. మన ప్రభువుతో ఆత్మలను సమకూర్చుటకు పిలువబడినాము, రక్షించబడినాము. ఇతరుల రక్షణ కొరకు నీవు ప్రయాసపడకపోతే ఆత్మలను చెదరగొట్టిన వాడవై దేవుని దృష్టిలో దోషిగా కనబడుట నీకు క్షేమము కాదు. సుమా, ఆలోచించు. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. మత్తయి సువార్త 12:80. తండ్రి నీకు స్తోత్రం, మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, మీరు మమ్మల్ని మీ సిల్వలో రక్షించారు తండ్రి. జాన్ హార్బర్ ఏ రీతిగా అయితే చివరి వరకు నీ కొరకు బ్రతికాడో మేము కూడా అదే రీతిగా చివరి వరకు నీ కొరకు బ్రతుకుటకు మీరు మార్గము దయచేయమని, నీ కృపలో నీ దయలో భద్రపరచుకునమని, దినమంతా మీరు తోడుగా ఉండి నీ క్షేమమును మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.